మల్కజ్గిరి కోర్టులో తీన్మార్ మల్లన్న బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. దీనిపై తుది తీర్పును 17న ఇస్తామని కోర్టు స్పష్టం చేసింది. పిటిషన్ పై పూర్తి వివరాలను కోర్టుకు మల్లన్న న్యాయవాది సమర్పించారు. ఇవాళే ఆర్డర్స్ ఇవ్వాలని కోరారు. అయితే రేపు ఒక్కరోజే వర్కింగ్ డే అంటూ న్యాయస్థానం దృష్టికి పీపీ తీసుకెళ్లారు. సోమవారం తీర్పు ఇస్తామని కోర్టు స్పష్టం చేసింది. మల్కజ్గిరి కోర్టులో తీన్మార్ మల్లన్న బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. దీనిపై తుది తీర్పును 17న ఇస్తామని కోర్టు స్పష్టం చేసింది. పిటిషన్ పై పూర్తి వివరాలను కోర్టుకు మల్లన్న న్యాయవాది సమర్పించారు. ఇవాళే ఆర్డర్స్ ఇవ్వాలని కోరారు. అయితే రేపు ఒక్కరోజే వర్కింగ్ డే అంటూ న్యాయస్థానం దృష్టికి పీపీ తీసుకెళ్లారు. సోమవారం తీర్పును ఇస్తామని కోర్టు స్పష్టం చేసింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ్ అందిస్తారు. రవితేజ, ఈరోజు మల్కజ్గిరి కోర్టులో మరోసారి తీన్మార్ మల్లన్న బెయిల్ పిటిషన్ పైన విచారణ జరిగింది. ఈ పిటిషన్ విచారణకు వచ్చినటువంటి వెంటనే అటు పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఇటు మల్లన్న తరఫున న్యాయవాదులు మరోసారి కూడా వాదనలు వినిపించారు. ఈ వాదనల్లో నిన్న జరిగినటువంటి వాదనలో ఒకే కేసులో రిమాండ్ చేసినప్పుడు మూడు బెయిల్ పిటిషన్లు ఎందుకు దాఖలు చేశారని, ఈ విషయాన్ని మల్లన్న న్యాయవాదులని ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరడము, దానికి సంబంధించి ఈ రోజు క్లారిటీ ఇవ్వడం జరిగింది. సెకండ్ కేసు బెయిల్ పిటిషన్ కి సంబంధించి పూర్తి వివరాలు ఈ రోజు కోర్టు కూడా సమర్పించారు. ఎందుకు ఈ పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చిందని, ఎందుకంటే చట్టంలో రెండు కేసులు నమోదైనప్పుడు రిమాండ్ చేసినా చేయకపోయినా అది కోర్టు పరిధిలోకి తీసుకొచ్చి భవిష్యత్తులో ఇంకా అరెస్టుకు పాల్పడకుండా ముందస్తుగానే ఈ బెయిల్ పిటిషన్స్ వేసుకొని అతని నుంచి క్లియరెన్స్ కోరడం కోసమే ఈ రెండు రెగ్యులర్ బెయిల్స్, మూడు యాంటిస్పాక్టరీ బెయిల్, మూడు మొత్తం బెయిల్స్ దాఖలు చేశామంటూ కూడా ఈ రోజు కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. ఈ రెండవ కేసు కి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ పై పూర్తి వివరాలు అందజేసిన తర్వాత ఈ రోజే తీన్మార్ మల్లన్న బెయిల్ పిటిషన్ పైన తుది తీర్పు వెల్లడించండి, ఈ రోజు మల్లన్నకు బెయిల్ ఇచ్చేటట్టుగా చర్యలు తీసుకుందంటూ కూడా మరోసారి న్యాయవాదులు కోర్టు ని కోరడంతో ఈ అటువైపుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ రేపు ఒక్కరోజే వర్కింగ్ డే అంటూ తెలియజేయడంతో ఈ విషయాన్ని విన్నటువంటి మెజిస్ట్రేట్ దీన్ని సోమవారానికి వాయిదా వేస్తూ సోమవారం రోజు తుది తీర్పు వెల్లడిస్తాను అంటూ కూడా ఇది తిరిగి సోమవారానికి వాయిదా వేయడం జరిగింది. మళ్ళీ 17 తారీఖున తీన్మార్ మల్లన్నకు చెందినటువంటి కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్ పైన విచారణ, బెయిల్ లభిస్తుందా లేదా మళ్ళీ తిరిగి వాయిదా వేస్తారా అన్న క్లారిటీ రాలేదు. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.